ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు అలీ మరోసారి కలిశారు. ఇటీవలే పలువురు సినీ ప్రముఖులతో కలిసి అలీ జగన్తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే అలీని మళ్లీ కలవాలని సీఎం జగన్ చెప్పడంతో నేడు మరోసారి ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్తో భేటీ అయ్యారు. అలీకి వైసీపీ తరఫున రాజ్యసభ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా త్వరలోనే పార్టీ ఆఫీసు నుంచి ప్రకటన ఉంటుందని చెప్పారని అలీ చెప్పారు. తాను పదవులను ఆశించి ఇక్కడికి రాలేదని ఆయన స్పష్టం చేశారు. మాట్లాడటం వీలు కాలేదు సీఎం గారితో. సో అయితే ఇవాళ నిన్న ఈవినింగ్ అనుకోకుండా సీఎం గారు ఆఫీస్ నుంచి కాల్ రావడం, నన్ను రమ్మంటాం పిలిచారు. అలాగే అతి త్వరలో పార్టీ ఆఫీస్ నుంచే అనౌన్స్మెంట్ ఉంటుంది. అది ఏముంటుంది అనేది నాకు ఇంకా ఏం చెప్పలేదు. జస్ట్ ఫార్మాలిటీ కోసం నన్ను పిలిపించారు, కలిశాను, మాట్లాడాను, ఒక నవ్వు నవ్వారు. అతి త్వరలో మళ్ళీ అండ్ ఐ మీన్ విత్ ఇన్ 2 వీక్స్లో సో అది పార్టీ ఆఫీస్ నుంచే అనౌన్స్మెంట్ వస్తుంది. అండ్ అలాగే కొంతమంది పెద్దలతో లోపల కలపడం జరిగింది. చాలా రోజుల తర్వాత కొడల నాని గారు, కన్నబాబు గారు, అలాగే కొంతమంది ఇంకా సోదరులు, నేను వెళ్ళి క్యానర్స్ చేసిన కొంతమంది ఎమ్మెల్యేలు లోపల కలపడం జరిగింది. సో ఇది ప్రస్తుతానికి అయితే ఇంకా సార్ పార్టీ కోసం మీరు చాలా కష్టపడ్డారు, ఎన్నికల ముందు ప్రచారం చేశారు, మీ మనసులో ఉన్న మాట సీఎం గారికి ఏం చెప్పారు, మీరేం చెప్పారు? నేను ఎప్పుడూ ఏమీ ఆశించలేదండి. ఆశించకుండా నేను పార్టీలోకి వచ్చాను అంతే తప్ప, నాకేదో పదవి ఇస్తేనే నేను పార్టీకి వచ్చి నేను సేవ చేస్తాను అని నేను చెప్పలేదు. నేను గతంలో కూడా చెప్పున్నాను, వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వక ముందు నుంచి ఆ ఫ్యామిలీతో నాకు పరిచయం ఉంది. నేను ఇంటికి వెళ్ళేవాడిని. అలాగే 2004లో వారు పాదయాత్ర తీసిన తర్వాత, ఎలక్షన్ అయిన తర్వాత నేను మళ్ళీ వారిని కలవటం జరిగింది. సీఎం ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు జగన్ గారితో అప్పటి నుంచే నాకు పరిచయం ఉంది. ఇప్పుడు ఏదో కొత్తగా నాకు ఈ మా మొన్న ఎలక్షన్లో పరిచయం కాదు, మాది చాలా పాత పరిచయం. అండ్ అలాగే నేను ఒక 1.5 ఇయర్ బ్యాక్ వచ్చి కలిసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ గురించి, పాతవాడి గురించి అడగడం కూడా జరిగింది. సో ఎందుకంటే అప్పుడు వేరు, బట్ ఇప్పుడు ఒక సేమ్ పొజిషన్లో ఉండగా అంత అందరం తొందరగా మనం వెళ్ళి ప్రతిసారి కలవాలని ఉండదు. ఎందుకంటే రోజుకి కొంత కొన్ని వందల మంది వారితో అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఏదైనా ఎప్పుడైనా సరే కాల్ చేసేసారి అలా కలవాలని అనుకుంటే, సో ఇమీడియట్గా మేము అడిగిన ఒక 4-5 రోజులకి మమ్మల్ని పిలిచి చెప్పు ఏంటి, ఎలా ఉన్నావు ఏంటి అని మా మంచి బాగా అన్నీ కనుక్కోవటం జరుగుతుంది. అండ్ ఇక వారి గురించి చెప్పాలంటే, నాకు మ్యారేజ్ అవ్వకముందు నుంచి నాకు పరిచయం, అంటే మా మ్యారేజ్ కాదు సార్ మ్యారేజ్. సో అలాగే రీసెంట్గా మాది మ్యారేజ్ డే, ఆ రోజు వచ్చి కలుద్దాం అనుకున్నాం కానీ, బట్ ఏంటంటే కొంత అర్జెంట్ మీటింగ్ ఉండి వెళ్ళటం వల్ల కలవలేదు. మా వైఫ్ ఎప్పటి నుంచో అడుగుతుంది సార్తో ఒక ఫోటో దిగాలండి, సో ప్రామిస్ చేశా సార్ ఇలాగ ఫ్యామిలీతో వస్తున్నాను, ఒక ఫోటో ఉంటే పర్లేదు ఇలా తీసుకురా అని చెప్పి చెప్పడం జరిగింది. గత ఎన్నికల్లో టైం లేదని నేను నాకు ఆఫర్ చేశానమ్మా, ఇది మాత్రం వాస్తవం. నాకు టైం లేదని నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మనం వెళ్ళాలి, అంతే తప్ప మన ఫేస్ వాల్యూ మీద ఏదో ఓటు వేస్తారు అని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే అక్కడ కష్టాలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఇవన్నీ కనుక్కున్న తర్వాతనే ఈ ఫీల్డ్కి రావాలి. సో వన్స్ ఇక్కడికి వస్తే షూటింగ్స్ అనేది డెఫినెట్గా దానికి పక్కన పెట్టి చేయాల్సి వస్తుంది. సో అందుకోసం నేను అదేమి ఆశించలేదు. గాడ్స్ మీ అది గాడ్స్ మీ తెలియజేయమ్మ, అది మా బాస్. మనం సీఎం సినిమా గురించి మాట్లాడామండి, ఈ రోజు అయితే జస్ట్ కలవడానికి వచ్చాను ఫార్మాలిటీగా. బట్ ఇక్కడ నుంచే మీకు న్యూస్ నాకంటే ముందు మీకే అందుతుంది, ఇది మాత్రం వస్తుంది. అది తెలియదమ్మా, అదే అంటున్నాం కదమ్మా, అది 2 వీక్స్. అలాగే చిరంజీవి గారితో పాటు కొంతమంది ప్రముఖులతో వచ్చి మీరు కలిశారు, ఇష్యూలు అన్ని కూడా షార్ట్ అవుతాయని చెప్పారు, కానీ విపక్షాలన్నీ కూడా మిమ్మల్ని పిలిచి అవమానపరిచారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు, అంటే దీన్ని ఏ విధంగా చెప్తారు?
సార్ బోల్మంది చాలా అనుకుంటారు, ఇది ఇలాగే అనుకుంటారు అంతే సార్. అంతే తప్ప అవమానపరచడం ఇందులో అవసరం ఏంది? ఇచ్చి అవమానపరచాల్సిన అవసరం ఏముంది? అలాగేమీ లేదు. కొంతమంది రాసుకున్నారు, రాసుకున్నాను అంతే దర్శక. ఎందుకంటే చాలా గౌరవంగా చిరంజీవి గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు సీఎం గారు బయటకు వచ్చి ఆయన ఇంట్లో తీసుకెళ్ళి భోజనం పెట్టి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడాలి, కొంతమందితో వస్తాను నేను అని చెప్పగానే సార్ రండి అన్నారు. దీంట్లో అంతే తప్ప వాంటెడ్గా కావాలని చేసింది కాదు కదా ఇది. కొంతమంది దాని